వసూళ్ల పరంగా ఈ సినిమా ఓ చరిత్రనే సృష్టించింది. బ్రహ్మంగారి చరిత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఒక చారిత్రక చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ప్రప్రథమం. చాలా కేంద్రాల్లో అప్పటి వరకు ఉన్న వసూళ్ల కంటే 200% 300% అధిగమించింది. అన్ని కేంద్రాల్లోనూ ఎక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సైడ్ థియేటర్లలో కూడా ఎక్కువ రోజులు ప్రదర్శితమైంది. డైరెక్ట్ గాను షిఫ్ట్లతోనూ నూన్ షోలతోనూ కలిపి విడుదలైన అన్ని కేంద్రాలలో 70-100 రోజులు ఆడింది. హైదరాబాద్లోని రామకృష్ణ 35 mm థియేటర్లో 300 రోజులు ప్రదర్శితమైంది. కర్ణాటకలో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరులో 2 థియేటర్లలో 100 రోజులాడింది. అలాగే కర్ణాటకలోని కొన్ని కేంద్రాల్లో కూడా 100 రోజుల మైలురాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సైతం రిపీట్ రన్స్లో కూడా విపరీతంగా వసూలు చేసింది. ఎన్టీఆర్కు ఇది 297వ చిత్రం. సినిమా రంగంలో ఉండగా నటించిన చిత్రాల్లో విడుదలైన ఆఖరి సినిమా ఇదే. కాలజ్ఞానం సన్నివేశాన్ని చాలా ఆసక్తికరంగా చిత్రీకరించారు. వీటిని ఒకేసారి కాకుండా 5-6 చోట్ల